హలో ఫ్రెండ్స్, ఎండాకాలం రానే వచ్చేసింది. చాలా చోట్ల పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి. మండే ఎండలో మీ ఆరోగ్యం విషయంలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే అది మీరు తీసుకునే ఆహారమే. ఈ ఎండాకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనేక అంశాలను కలిగి ఉంది. ఎండవేడి తట్టుకోలేక చాలామంది చల్లని పదార్థాలు, చక్కెర పానీయాలు, చల్లటి బీర్లు వంటి వాటి కోసం ఆరాటపడతారు. ఇవి తీసుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సమయంలో అనేక సమస్యలు కూడా వస్తాయి. అలా కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేయాలి. శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండాలంటే తప్పకుండా చలవ చేసే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. మరి ఆ చలవ చేసే ఆహార పదార్థాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎండాకాలంలో ఊరికే అలసిపోతుంటాం, కాబట్టి ఖచ్చితంగా 2-3 గంటలకు ఒకసారి లిక్విడ్స్ తీసుకోవడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా వీలైనంత వరకు ఎక్కువగా ఎండలో ఉండకుండా ప్రయత్నించండి. ఈ మండుటెండలో తరచుగా పెరుగన్నం తినడం అలవాటు చేసుకోండి. ఎండల వేడిని తట్టుకొని నిలబడాలన్నా, మీ కడుపుని చల్లగా ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా పెరుగన్నం చాలా మంచి ఆహారం. పెరుగన్నం జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కాబట్టి పెరుగన్నం మీ ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మీకు మంచి శక్తిని కూడా అందిస్తుంది. అలాగే రాగి జావ అంటే అంబలి, రాగి పిండితో చేసుకోవచ్చు. దీనివల్ల కడుపు నిండుగా అనిపించడమే కాకుండా చల్లగా ఉంటుంది. ఈ రాగి పిండిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి, అంతేకాకుండా ఈ రాగి అంబలి తాగడం వల్ల మీ బాడీని చల్లగా ఉండేలా చేస్తుంది. అలాగే ఎండాకాలంలో కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి బోండం నీళ్లు చక్కటి పానీయం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటుగా వేడి వాతావరణంతో పోరాడటానికి సహాయపడుతుంది. నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే వాటర్ మిలన్, ఇందులో విటమిన్ ఏ, బి, సి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇవి క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. దాదాపు 90% నీరు ఉండే ఈ వాటర్ మిలన్ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి పనిచేస్తుంది. అలాగే నీటితో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్లో కీరా దోసకాయ ఒకటి. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరం చల్లబడమే కాకుండా బరువు కూడా కంట్రోల్లోనే ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న దోసకాయ తింటే జీర్ణక్రియ మెరుగ్గా మారి మలబద్ధకం దూరమవుతుంది. అంతేకాకుండా బాడీ హైడ్రేట్గా ఉంటుంది. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, బార్లీ, రాగి వంటివి తీసుకుంటే నీరసంగా మారిన మీ శరీరాలకు తక్షణమే శక్తిని అందిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, తీవ్రమైన ఎండలు, వేడి, తేమ వాతావరణం కారణంగా మీ శరీరం ఎక్కువగా నీటిని, శక్తిని కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితులలో ఆకలి దప్పికల కోరికలకు లొంగిపోకుండా ఎండల వేడికి అనుకూలమైన ఆహారంను తీసుకోవాలి. ఈ ఎండాకాలం మసాలా ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అలాంటివి తీసుకుంటే కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.